హలో ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఎప్పటి నుంచో గుర్తు కోసం ఎదురు చూస్తున్న జనసేనానికి ఇది ఈరోజు తీపి కబురనే చెప్పాలి. దేశంలో మొత్తం 29 పార్టీలకు కొత్తగా ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. జనసేనకి ఉమ్మడి గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలతో అలాగే అభిమానులకు తెలియజేశారు. శనివారం రాత్రి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. గత పార్టీ కార్యాలయంలో నిడదవోలు ఆగస్టు 12న జరిగిన ఓ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన గుర్తుని ప్రకటించారు. ఇక కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కు 2014లోనే ఎన్నికల సంఘం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా, అంతేకాకుండా ఈ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించింది. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అంటూ జనసేన తరపున ట్విట్టర్లో ప్రకటించిన పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలు కూడా తెలియజేశారు. 2019లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో, తెలంగాణలోని 17 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు ద్వారానే ప్రజల ముందుకు వెళ్తున్నట్టు జనసేన పార్టీ పేర్కొంది. జనసేన పార్టీ మార్చి 14, 2014న పవన్ కళ్యాణ్ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీతో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించింది. అయితే తెలంగాణలో ఈ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి విధానాన్ని అమలుపరచలేదు, అవలంబించలేదు కూడా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ కాని ప్రచారం కానీ నిర్వహించకుండా స్థిరత్వాన్ని కనబరిచింది. అయితే ఎన్నికల గుర్తుపై కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ప్రజలను అంతగా ఆకట్టుకునే గుర్తు కాదని వారు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏ సభల్లో అయినా సరే చెప్పుకునేందుకు ఈ గుర్తు అంత అనువుగా ఉండదనేది వారి అభిప్రాయం. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్లకు ఉన్న గుర్తులతో పోలిస్తే గాజు గ్లాసు అంతగా ఆకట్టుకునే పరిస్థితి లేదని అంటున్నారు. గాజు గ్లాసుతో పెద్దగా ఉపయోగాలు కానీ పోలికలు కానీ లేవని, అంతేకాకుండా దాన్ని ఉపయోగించి పోల్చి చెప్పే పరిస్థితి కూడా లేదని, అదేవిధంగా ప్రత్యర్థులు ఈ గుర్తును సులభంగా విమర్శించే ఛాన్స్ ఉందని, గాజు గ్లాసు ఎంతో సున్నితంగా ఉంటుంది, సులభంగా పగిలిపోతుంది, అందులోనూ నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైనది కాదు, ఇలా ఇన్ని మైనస్లు ఉన్న ఈ గుర్తు వచ్చిందేంటి అని జనసేన శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. కానీ జనం తలుచుకుంటే మాత్రం ఎన్నికల బరిలో ఏ గుర్తైనా సరే ఓట్లు వేసే ఆలోచన ఉంటే ఎలాగైనా ఓట్లు వేస్తారని మరికొంతమంది కార్యకర్తలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. పవన్ చరిష్మా ముందు ఏ గుర్తైనా ఓట్లు పడ్డం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గుర్తుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.